అన్ని అనుమతులు ఉన్నా, అంటే నుడ వేరా అన్ని అనుమతులు ఉన్నా, నా స్నేహితుడి లేఅవుట్కి ఒక ఇంటి కనెక్షన్ కోసం అది కూడా అధికారికంగా ఇవ్వమని. వాస్తవానికి అనధికారికంగా ఎవరైనా లాక్కోవచ్చు, చాలా లాక్కుంటూ ఉంటారు, కానీ నుడ రేరా రెండు లేవు అప్రూవల్ నేను పొంది చట్టబద్ధంగా చేస్తూ చట్టబద్ధంగా నాకు నీళ్ల సరఫరాకి అంగీకారం కావాలా అని అడిగితే 3 నెలలుగా వెంకటాచలం ఎంపీడీఓ గారు తిప్పుకుంటూ ఉన్నారు. అతను జీపీఆర్ కృష్ణారెడ్డి నా స్నేహితుడు, అదేవిధంగా మరో స్నేహితుడు శ్రీకాంత్ రెడ్డి. 3 నెలలుగా వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. 3 నెలలుగా వీళ్ళు తిరుగుతూ ఉంటే స్పందించకుంటే ఒకరోజు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి ఇంట్లో నేనే స్వయంగా ఎంపీడీఓ గారిని చెప్పా, అమ్మ కనెక్షన్ ఇచ్చేయకూడదని. అదేమో సార్ ఇచ్చేస్తే సమస్య లేదు సార్ అని చెప్పింది. మళ్ళీ 4 రోజులైంది, మళ్ళీ ఇవ్వాల. నేను ఆమె ఫోన్ చేసిన మాట వాస్తవం. ఫోన్ చేస్తే ఆమె చెప్పిన సమాధానం ఏమిటంటే ఎమ్మెల్యే గారు ఇవ్వద్దు అన్నారు సార్. ఏ ఎమ్మెల్యే గారమ్మా? మా ఎమ్మెల్యే గారు సార్ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. సరేలేమ్మా, కాకాణి గోవర్ధన్ రెడ్డి గారితో నేను మాట్లాడుతాను అని ఫోన్ పెట్టేసి నేను గోవర్ధన్ రెడ్డి గారికి ఫోన్ చేశాను. గోవర్ధన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే దాంట్లో వేరే సమస్య ఉంది, ఇప్పుడు కాదులే అని సమాధానం దాటవేశారు. నాకు అర్థమైంది. దాంతో నేను నా స్నేహితుడు చెప్పా, ఎందుకు చట్టబద్ధంగా మీకు అన్ని అనుమతులు ఉన్నాయి కదా, కోర్టుకు వెళ్ళండి, పై అధికారులకు ఫిర్యాదు చేయండి అని చెప్పని. ఇది జరిగిన సంఘటన. ఇది జరిగితే గత రాత్రి ఆ ఎంపీడీఓ సరళ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద ఫిర్యాదు, నేను శ్రీకాంత్ రెడ్డి దాడి చేశామని చెప్పని, దుర్భాషలాడామని చెప్పని, ఆ ఇంటికి మేము వెళ్ళి కరెంటు తీగులు తగ్గొట్టామని. ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నా. మేమే తగ్గొట్టి మేమే ఇంటికి అడిచేరి మేము తగ్గొట్టామని చెప్పని మేమే చెప్పుకున్నామని. నా పేరు కోటవరెడ్డి సదరెడ్డి అని నేను పరిచయం చేసుకున్నానని చెప్పని. అమ్మా సరళ గారు, మీరు ఎంతకాలం నుంచి నాకు తెలుసు, మీ ఇంటికి ఎన్నిసార్లు నేను వచ్చున్నాను ఒక ప్రజాప్రతినిధిగా. 2014లో 2019లో 2 ఎన్నికల్లో కూడా నీకున్న 5 ఓట్లో 10 ఓట్లో 20 ఓట్లో నీ 10 మందికి చెప్పావు, సరే అన్న మంచోడు ఓటేయండి బాగా కష్టపడి పనిచేస్తాడని చెప్పని. మరి నేనొచ్చి మీ ఇంటి కాడికి వచ్చి నేను కోటమిరెడ్డి సదరెడ్డిని నేనే లైట్ దించా అని చెప్పేది ఏంది? ఇదంతా కూడా సూత్రధారులు వేరేవాళ్ళు, పాత్రధారి మాత్రమే ఎంపీడీఓ సరళ గారు. ఈ సందర్భంగా నేను మనవి చేస్తే ఏమిటంటే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఒక ఎంఆర్ఓని నడి రోడ్డు మీద జుట్టు పట్టుకొని లాగి బూతులు తిడితే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం పేషీలో కూర్చోబెట్టి రాజీ చేశారు. కానీ మా నాయకుడు అలాంటి వ్యక్తి కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్పారు స్పష్టంగా పోలీస్ యంత్రాంగానికి, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోండి, ఆధారాలు ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయండి అని చెప్పని పోలీస్ యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తుందానికి గర్వపడుతూ ఉన్నా, ఒక ముఖ్యమంత్రి అంటే అదేవిధంగా ఉండాలా. పోలీస్ యంత్రాంగానికి స్వేచ్ఛను ఇచ్చినప్పుడే మనకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి తేడా తెలుస్తుందన్న, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మీ నిర్ణయం అభినందనీయం, మనస్ఫూర్తిగా మీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నా. అయితే మీరు ఇచ్చిన స్వేచ్ఛని నెల్లూరు జిల్లా ఎస్పీ గారు పూర్తిగా దుర్వినియోగం చేశారన్న. అన్న నా మాటగా వినొద్దన్న, మీరు ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి నిజానిజాలు విచారించండి. ఎంపీడీఓ సరళ గారితోటే పోలీస్ స్టేషన్కి వెళ్ళింది వెంకటాచలం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రదీప్ రెడ్డి కదా. ఒక సొంత మండల పార్టీ నాయకుడు మరో ఎమ్మెల్యే మీద ఎంపీడీఓ చేత కేసు పెట్టించారంటే దీని వెనక ఏ కుట్రకోణం ఉందో ఆలోచన సాగించండి అన్న. నేను కేవలం ఒకే ఒక్కసారి ఫోన్లో ఆమెను అడిగిన మాట వాస్తవం, అది కూడా ఒకే ఒక మాట, సరళమ్మ అన్ని అనుమతులు ఉన్నాయి కదా, దానికి నీటి కనెక్షన్ ఇయ్యమ్మా అంటే ఆయన ఎమ్మెల్యే గారు యుద్ధన్నారని చెప్పింది. సరే ఆయన నియోజకవర్గం కాబట్టి ఆయనతోనే మాట్లాడదామని ఆయనకే ఫోన్ చేశా. ఆయన వీరు కాదులే అని చెప్పారు, తర్వాత మాట్లాడదామని అన్నారు. తర్వాత మాట్లాడాల, నేను అలా చెప్పాను మా వాళ్ళకి, అదే నేనేం చేయలేను దీంట్లో, మీరు చట్టపరంగా ప్రొసీడ్ కానీ అని చెప్పని. జరిగింది ఇదైతే. అయితే జగనన్న, ఇక్కడ ఉండే ఎస్పీ గారు నాకు ఏ రోజు సఖ్యత లేదు. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వచ్చిన ఎస్పీ ఆయన. ఎన్నికల వేళ ఈ యొక్క జిల్లాలకు ఎస్పీలు ఎవరు నేర్చుకుంటారో మీకు తెలియదేం కాదు.
నారాయణ గారు లాంటి ఒక ప్రముఖ నాయకుడు ఉండే ఈ జిల్లాలో, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి ప్రముఖ నాయకుడు ఉండే ఈ జిల్లాలో ఎన్నికల ముందు ఎస్పీని ఎంత ఏరి కోరి వేసుకుంటారో మీకు తెలియదేం కాదు. ఆ ఎస్పీ గారికి నాకు అప్పటి నుంచి విరోధం ఉంది, ఆ తర్వాత ఉంది, ఇప్పుడు కూడా ఉంది. 4 రోజుల క్రితం నేనే స్వయంగా జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, కలెక్టర్ గారు ఎస్పీ గారి ప్రవర్తన బాగలేదంటే నేనే మాట్లాడతానని చెప్పారు. అంతేకాకుండా నన్నేమీ చేయలేక నా స్టేషన్లో నా నియోజకవర్గంలో పనిచేసే అధికారుల్ని నా మీద కోపం చూపిస్తూ వేధిస్తున్నాడన్న, ఇవన్నీ కూడా స్వయంగానే జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. నేను కోరుతూ ఉన్నా దీని మీద ఒక ఉన్న స్థాయి కమిటీ వేయండి. తప్పు నేను చేసి ఉంటే శాశ్వతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను బహిష్కరించండి. తప్పు నేను చేయకుండా ఉన్నట్లయితే మీరు ఇచ్చిన స్వేచ్ఛని పక్కదారి పట్టించిన, దుర్వినియోగం చేసిన, దీని వెనకున్న రాజకీయ కుట్రకోణాన్ని మీరు ఆరా తీయాలని కోరుతూ, నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు, రాజకీయ జన్మనిచ్చిన నా తల్లి తండ్రి రెండు మీరే, మీకు ఎప్పుడూ మంచి పేరు రావాలని తాపత్రయపడ్డానే తప్ప కాదంటే నాకు బలహీనత ఉందన్నా. పార్టీ జెండా మోసిన కార్యకర్తలైనా నా స్నేహితులైనా వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే పోరాటం చేయటం అలవాటన్నా. జీవితం అంతా ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి ఆ పోరాటం చేయటం అలవాటు. ఆ పోరాటం చేసే పరిణామ క్రమంలో అది కూడా నా న్యాయపరమైన సమస్యలు అయితేనే. దురదృష్టం, నెల్లూరు జిల్లాలో కొంతమంది కోటీశ్వరులు, నేను 2 సార్లు ఎమ్మెల్యే కావటం, ఈ జిల్లాలో ఒక నాయకుడు ఎదగటం ఇష్టం లేదు. అదేవిధంగా కొంత మీడియా వాళ్ళందరికీ నేను ఒక ఆట వస్తువుగా మారిపోయాను. ఒక ఆయనేమో నన్ను మెంటల్ అంటాడు, ఒక ఆయనేమో నన్ను తాగుబోతుంటాడు. మీడియా మిత్రులారా, మీకు తెలియదా నేను తాగుబోతున్నా కాదో? మీకు తెలియదా? రాత్రి మీరంతా వచ్చారు, ఎన్ని గంటలకు వచ్చారో మీకు తెలియదేం కాదు? మీతో నేను మాట్లాడినా లేదా? ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం? మెంటలోడని మీరే అంటారు, పిచ్చోడని మీరే అంటారు, తాగుబోతాడని మీరే అంటారు. ఒక పథకం ప్రకారం అంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ్ముడిగా గిరిధర్ రెడ్డి కానీ ప్రజలకు అందుబాటులో లేరా అంటే జనం అంగీకరించరు. నేను ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేయటంలే, జరిగిన సంఘటనలు మీ దృష్టి తీసుకొని వస్తున్నా. మీరు ఒక ఉన్న స్థాయి కమిటీతో విచారించండి. ఖచ్చితంగా నా తప్పుంటే మాత్రం శాశ్వతంగా పార్టీలో నుంచి బహిష్కరించండి. నా తప్పు లేకుంటే మాత్రం మీరు ఇచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తూ నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతున్నాను.